సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. నిర్లక్ష్యపు షాట్లతో వికెట్ పారేసుకుంటాడు. వికెట్ల వెనుక ధోనీని అనుకరిస్తూ తన సామర్థ్యాన్ని మర్చిపోతున్నాడు. ఇవి టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ పై ఆసీస్ టూర్ ముందు వరకు వినిపించిన విమర్శలు. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత రిషబ్ పంత్ ఆట తీరు పూర్తిగా మారిపోయింది. దూకుడుగానే ఆడుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. లోయర్ ఆర్డర్ లో భారత బ్యాటింగ్ కు న్యాయం చేస్తున్నాడు. తాజాగా ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లోను పంత్ ఆకట్టుకుంటున్నాడు. దీంతో పలువురు మాజీ క్రికెటర్లు ఈ యువ వికెట్ కీపర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా భారత మాజీ క్రికెటర్ బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ పంత్ పై ప్రశంసల జల్లు కురిపించాడు. పంత్ భారత క్రికెట్ కు దొరికిన గొప్ప ఆస్తిగా అభివర్ణించాడు. నిలకడగా పరుగులు సాధిస్తూ వికెట్ కీపింగ్ లో మరింత మెరుగైతే టీమిండియాకు గొప్ప ప్యాకేజీలా మారతాడని అభిప్రాయపడ్డాడు. చెన్నై వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో పంత్ హాఫ్ సెంచరీతో రాణించాడు. అలాగే వికెట్ల వెనుక కూడా మెరుపు వేగంతో కళ్ళు చెదిరే క్యాచ్లు అందుకున్నాడు. రిషబ్ పంత్ ఎంతో విశ్వాసంతో బ్యాటింగ్ చేస్తున్నాడని, చెన్నైలోని కఠిన పరిస్థితుల్లో కూడా గొప్ప ప్రదర్శన చేశాడన్నాడు. బ్యాటింగ్ లో నమ్మకంతో చేసే ప్రదర్శన ఫలితం వికెట్ కీపింగ్ లోనూ ప్రతిబింబిస్తుందని, పంత్ విషయంలో ఇదే జరిగిందని గంభీర్ విశ్లేషించాడు. చెపాక్ వికెట్ పై రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ బౌలింగ్ కు వికెట్ కీపింగ్ చేయడం కష్టమేనన్న గంభీర్, పంత్ మాత్రం ఆకట్టుకున్నాడని చెప్పాడు. కీపింగ్ లో రోజు రోజుకు మెరుగవుతున్నాడని, రానున్న రోజుల్లో మరింత కీలకం కానున్నాడని గౌతి అభిప్రాయపడ్డాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్ వచ్చి రిషబ్ పంత్ల మ్యాచ్ ఫలితాన్ని మార్చే సామర్థ్యం ప్రస్తుత ప్రపంచ క్రికెట్ లో ఎక్కువ మందికి లేదని గంభీర్ వ్యాఖ్యానించాడు. రెండో టెస్టులో రిషబ్ పంత్ తన కీపింగ్ విన్యాసాలతో ఆకట్టుకున్నాడు. వికెట్ల వెనక మెరుపు వేగంతో కళ్ళు చెదిరే క్యాచ్లు అందుకున్నాడు. సిరాజ్ బౌలింగ్ లో పంత్ అందుకున్న క్యాచ్ మ్యాచ్ లోనే హైలైట్ గా నిలిచింది. గతంలో పేలవ కీపింగ్ తో విమర్శలు ఎదుర్కొన్న పంత్ ఇప్పుడు మరింత మెరుగవడంతో మాజీలు కూడా అతన్ని మెచ్చుకుంటున్నారు. ఒకప్పుడు విమర్శలు గుప్పించిన వారే ఇప్పుడు పంత్ సత్తా ఉన్న ఆటగాడంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Color Frames. Please subscribe to Color Frames.